యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితాం నమస్తస్త్యై 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 నమో నమః ఓం శ్రీ మాత్రే నమః. అమృతత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మంత్రంలో యో అన్నటువంటి రెండవ యోకారము బ్రహ్మ గాయత్రి బీజమంత్రం. ఈ బీజమంత్రాన్ని జపించడం చేత సకల మహాపాతకాలన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి. ఈ బీజమంత్రం సూర్యుని వంటి కాంతి కలిగినటువంటి దివ్య తేజస్సు కలిగినటువంటి బీజమంత్రం. ఈ బీజమంత్రాన్ని జపించడం చేత అద్భుతమైనటువంటి ఉత్పాదక శక్తి కలుగుతున్నది. ఈ బీజమంత్రానికి వత్స అన్నటువంటి మహర్షి యొక్క ఆశీర్వచనం లభిస్తూ ఉన్నది. ఇలాగ ఎన్నో విశేషాలు కలిగినటువంటి ఈ దివ్యమైనటువంటి బీజమంత్ర జపం వలన మానవ హృదయం బ్రహ్మజ్ఞానంతో అద్భుతమైనటువంటి తేజస్సుతో నిండుతున్నది. బ్రహ్మదేవుడు ఒకసారి సత్యలోకంలో ఆసీనుడై భూలోకంలో తాను సృష్టించినటువంటి మానవులను వీక్షించి చాలా కలతపడ్డాడు. నేను చాలా సుందరమైనటువంటి ఈ ప్రపంచాన్ని సృష్టించి ఈ మానవులందరినీ సృష్టించాను, వీళ్ళు సంతోషంగా జీవించాలని కదా నేను కోరుకున్నాను, కానీ వీరు అనేక రకాలైనటువంటి బాధలతో, రకరకాల వ్యసనాలతో, అనారోగ్యాలతో, దుఃఖాలతో కష్టపడుతూ ఉన్నారు. జనన మరణాలకు లోనవుతూ నానా వ్యసనాలకు గురి అయి నిరంతరం కష్టం సుఖం అంటూ ఇలాంటి దీనస్థితిలో ఉన్నటువంటి వారిని చూచి బ్రహ్మదేవుడు మిక్కిలి దయార్థ హృదయంతో చాలా విచారించాడు. ఈ జననం మరణం అనేటువంటి సంసార చక్రం మానవులకు సహజమైనటువంటిది. పరబ్రహ్మమయి అయినటువంటి ఆ జగజ్జనని ఆసీనురాలైనటువంటి చక్రం శ్రీచక్రం విశ్వానికే దివ్యమైనటువంటి సంకేతం. బ్రహ్మాండ కోట్లన్నిటినీ తన యందు ధరించినటువంటిది శ్రీచక్రం. సమస్తానికి ఆధారభూతమైనటువంటిది శ్రీచక్రం. జనన మరణ సంసార చక్రంలో చిక్కుకున్నటువంటి వారు మానవులు. నిరంతరం శాశ్వతము నిత్యత్వము అయినటువంటి సత్యస్వరూపమునందు శాశ్వత తత్వమునందు నిరంతరం ప్రకాశించినటువంటిది పరబ్రహ్మమయి. ఆ పరబ్రహ్మమయి శ్రీచక్రమునందు ఆసీనురాలై ఉన్నప్పుడు ఇక్కడ మానవులు ఈ లోకంలో త్రిగుణాలలో జనన మరణ సంసార చక్రంలో చిక్కుకొని ఆ చక్రం క్రింద నలిగిపోతూ అనేక క్లేశాలకు, దుఃఖాలకు, కష్టాలకు, వ్యసనాలకు, జనన మరణాలకు లోనై ఈ ప్రపంచంలో వ్యధలు కొనడం చూచి బ్రహ్మదేవుని మనసు దయాసంభరితమైంది. సకల మానవాళికి శుభాలు కలగాలి, ఏం చేస్తే వీరు సంతోషంగా ఉండగలరు, వీళ్ళకి నేనేం చెయ్యాలి అని ఆలోచించి ఈ మానవ లోకంలో మనుషులు భోంచేసి దానికి మధురమైన ఫలాలను సృష్టించబడ్డాయి. మంచి మధురమైనటువంటి జలాలు ఉన్నాయి, చాలా సుందరమైనటువంటి భూమి, మంచి వాతావరణం, ఇవన్నీ సృష్టించాడు మానవులందరి కోసం. అయితే బలిష్ఠుడైనటువంటి వాడు అన్నీ తనకు కావాలి అని చెప్పి తను ఒక్కడే అనేక మంది అనుభవించాల్సినటువంటి దాన్ని కేవలం కొంతమందికి మాత్రం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ చూసి బ్రహ్మదేవుడు విచలితుడై దయార్ద్ర హృదయం కలిగినటువంటి వాడై ఎలాగ వీడ యొక్క దుఃఖాలను రూపుమాపాలి అని ఆలోచించి నిరంతరం జననం, మరణం, శోకం, దుఃఖం, నిరాశ, నిస్పృహలకు లోనైనటువంటి మానవ జాతికి శాశ్వతమైనటువంటి తరుణోపాయం ఆలోచించాలని బ్రహ్మదేవుడు యోగంలోకి వెళ్ళి ధ్యానించడం ప్రారంభించాడు. ఆయన మనస్సుకు 5 ప్రధానమైనటువంటి శుద్ధి సాధనాలు లభించాయి. ఈ 5 శుద్ధి సాధనాలలో మొట్టమొదటిది తపస్సు. అందరూ తపస్సు చేస్తే బాగుంటుంది అనుకున్నారు. 2వ శుద్ధి సాధనం దానం. దాన ధర్మాలు చేస్తే బాగుంటుంది అనుకుంటారు. 3వ శుద్ధి సాధనం సత్యం. మానవులందరూ సత్యంగా ఉంటే బాగుంటుంది. 4వది ధర్మం. వారందరూ ధర్మ జీవనం గడపడం వలన చాలా శ్రేయస్సులు కలుగుతుంది, వాళ్ళ దుఃఖాలు తొలగిపోతాయి అని భావించారు. 5వది తీర్థయాత్ర సేవనంగా భావించారు.
ఈ ఐదు భావాలు ఆయన హృదయంలోకి ప్రవేశించగానే చాలా సంతోషించి, ఈ భావాల వలన, వీటిని ఆచరించడం వలన మానవ జాతికి మేలు కలుగుతుంది అని ఆలోచించారు. కానీ దాన్ని బాగా ఆలోచించినప్పుడు తపస్సు అసలు అందరూ చేయగలరా అన్నటువంటి ఆలోచన వచ్చింది. కొన్ని యుగాల్లో తపస్సు చేయగలరు, కలియుగంలో మానవులందరూ తపస్సు చేయగలరా? చెయ్యలేరు అంటూ ఆయన మనస్సుకు సమాధానం వచ్చింది. అందరి వల్ల తపస్సు చేయడం సాధ్యం కాదు, తపస్సు చేయలేరు. చాలా కఠోరమైనటువంటి దీక్షలను వహించి ఘోరంగా ఋషుల వలె అరణ్యాల్లో కూర్చొని తపస్సు చేయలేరు. అయితే ఇది నిజమైన తరుణోపాయం కానే కాదు. రెండవ తరుణోపాయం సత్యం. అందరూ సత్యవ్రతాన్ని అవలంబించి నిరంతరం సత్యాన్ని సంభాషిస్తూ, సత్యమే ఊపిరిగా పెట్టుకొని సత్య భాషణంతో జీవిస్తూ ఆ సత్యపదంలో ప్రయాణం చేయగలరా? ఇలా బాగా ఆలోచించినటువంటి బ్రహ్మదేవుని అంతరంగంలో ఈ సత్యం మానవులకు సాధ్యం కాదేమో అనిపించింది. ఇది చాలా కష్టమైనటువంటి తపస్సు. సత్య భాషణం అన్నటువంటిది చాలా కష్టమైనటువంటి తపస్సు, సర్వశ్రేష్టమైన తపస్సు, సర్వోత్కృష్టమైనటువంటి తపస్సు. కానీ అందరూ దీనిని ఆచరించగలరా అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. అందరూ ఆచరించలేరు అన్నటువంటిది ఆయన అంతరంగంలో నుంచి బ్రహ్మదేవునికే లభించినటువంటి సమాధానం. మూడవది దానం. దాన ధర్మాలు చేయడం, అందరికీ ఏం కావాలంటే అవన్నీ కూడా దానం చేస్తూ ఉండడం. ఈ దానాలు కూడా అందరి వల్ల కానే కాదు, అందరూ ఈ దానాలు చేయలేరు. నిరుపేదలు, అభాగ్యులుగా ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరికి దానం చేయగలరు? దానం తీసుకునే స్థితిలోనే ఉంటారు, కానీ దానం ఇవ్వగలిగే స్థితిలో ఉండరు. మరి వారి దుఃఖానికి తరుణోపాయం ఏమిటి? ఇలాగ ఆలోచించినటువంటి బ్రహ్మదేవునికి ఇది కూడా సరైనటువంటిది కాదు, శాశ్వతమైనటువంటి దుఃఖానికి ఈ తరుణోపాయం కాదు అనుకున్నారు. ధర్మం సర్వశ్రేష్టమైనటువంటిది, సర్వోత్కృష్టమైనటువంటిది. ధర్మాన్ని మనం పాలిస్తే ధర్మం మన జీవితాన్నంతటిని చక్కని శాశ్వత పదం వంకు నడిపించి చిట్ట చివరకు ఉజ్వలమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ధర్మ జీవనం. అయితే కలియుగంలో మానవులందరూ ధర్మ జీవనాన్ని అనుసరించగలరా? ఇది ఆయన అంతరంగంలో ఉద్భవించినటువంటి ఒక ప్రశ్న. అందరూ ధర్మంగా ధర్మ జీవనాన్ని ఎలాగా గడపగలరు? ధర్మ అధర్మాలు ఉంటాయి, అందరూ అధర్మ వర్తనలే ఉంటారని ఇక్కడ అర్థం కాదు. ధర్మం అందరూ ఆచరించాలని బ్రహ్మదేవుడు కోరుకుంటున్నారు. ఇక్కడ ఈ సత్యము, ఈ సర్వోత్కృష్టమైనటువంటి ధర్మము, ఈ తపస్సు, ఈ దానం, ఈ నాలుగు అందరూ ఆచరించలేరు. ఏ కొందరు ఆచరించగలరేమో, కానీ సర్వసాధారణంగా అందరూ దీనిని ఆచరించలేరు. కాబట్టి దుఃఖానికి శాశ్వతమైనటువంటి తరుణోపాయం ఇవి కావు అని ఆయనకు అర్థమైంది. ఆచరించగలిగినప్పుడు శాశ్వతంగా దుఃఖానికి తరుణోపాయం లభించినట్లే, కానీ వీటిని ఎక్కువ మంది ఆచరించలేరు అని బ్రహ్మదేవుడు తన మనసులో తానే భావించారు. సరే, ఐదవ శుద్ధి సాధనాన్ని, ఆ శుద్ధి సాధనం తీర్థయాత్ర సేవనం, తీర్థయాత్రలకు వెళ్ళడం. ఆ తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ దైవ దర్శనం చేసుకున్నప్పుడు, ఆ పవిత్ర స్థానాలను దర్శించినప్పుడు అనేక రకాలైనటువంటి కర్మలను పోగొట్టుకొని వాళ్ళు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు బ్రహ్మదేవుడు. కానీ కలియుగంలో ఇలాగ తీర్థయాత్రలకు వెళ్ళగలరా? దైవ విశ్వాసం ఉంటుందా? విశ్వాస అవిశ్వాసాల మీద మనసు ఊగేసలాడుతూ ఉంటుందా? అందరూ వెళ్ళగలరా అని ఆలోచించినప్పుడు చాలామంది ఈ తీర్థయాత్రలకు వెళ్ళలేరేమో అనంటూ ఆలోచించారు. 100 కోట్లు జనాభా కలిగినటువంటి భారతదేశంలో ప్రతినిత్యం హిందువులందరికీ ఏదో ఒక సందర్భంలో పవిత్రంగా ఆలయాలను సందర్శించడం బాగా అభ్యాసం ఉన్నటువంటి విషయమే. అయితే ఎందరం ప్రతినిత్యం ఆలయాలకి క్రమశిక్షణగా వెళుతూ ఉన్నాము. ఆలయం మన శ్రద్ధా కేంద్రం. ఆలయం అనేటువంటిది మన విశ్వాసం అనేటువంటి పునాది మీద నిర్మించబడింది. భక్తుడికి ఎంతెంత విశ్వాసం అధికాధికంగా ఉంటుందో మన ఆలయం అలాగా ఉంటుంది. మన విశ్వాసమే మన ఆలయం.
కాబట్టి ఈ తీర్థయాత్రలు, ఈ ఆలయాల సందర్శనం వీటి వలన వాళ్లకు శాంతి కలుగుతుంది, తాత్కాలికంగా శాంతి కలుగుతుంది. కానీ శాశ్వతమైనటువంటి దుఃఖ నివారణోపాయాన్ని ఇది ఇవ్వగలదో లేదో, అందరూ ఆలయ సందర్శనానికి వెళ్ళగలరో లేక లేదో, ఈ సంశయం బ్రహ్మదేవుని హృదయంలో ఉద్భవించింది. ఈ ఐదు కూడా చివరికి వద్దు అనుకున్నారు. శాశ్వతమైనటువంటి శాంతిని, నిర్వాణ సుఖాన్ని ప్రసాదించగలిగేటువంటి శక్తి దేనికి ఉన్నది అని ఆలోచించారు బ్రహ్మదేవుడు. అప్పుడు తన అంతరంగంలో నుంచి బ్రహ్మ మానస పుత్రులను ఉద్భవింపజేశారు. ఆ బ్రహ్మదేవుడు తర్వాత గురు వశిష్ఠులను ఉద్భవింపజేశారు. గురు వశిష్ఠుడు తాను ఉద్భవించగానే మొట్టమొదట కళ్ళు తెరిచి తన కన్నతండ్రిని దర్శించాడు. తన కన్నతండ్రి బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుని పత్ని అయినటువంటి మహాసరస్వతీదేవి ఈ బ్రహ్మ మానస పుత్రులందరికీ సాక్షాత్తు కన్నతల్లి. ఈ బ్రహ్మదేవునికి సరస్వతికి సంతానమైనందువలన ఈ మహర్షులు అజరామరమైనటువంటి శాశ్వత జ్ఞానంతో వారు విరాజిల్లారు. అందువలన వాళ్ళకి అలాంటి అసమానమైనటువంటి జ్ఞానం కలిగింది. సృష్టి రహస్యాలు వాళ్ళకు బోధపడ్డాయి. వాళ్ళ తండ్రి బ్రహ్మ గనుక, సృష్టికర్త గనుక, సరస్వతీదేవి విజ్ఞాన దాయిని గనుక, హంస వలె క్షీరనీర వివేక న్యాయం అనేటువంటి జ్ఞానాన్ని వారికి ప్రసాదించి ఏది సత్యమో ఏది అసత్యమో వారి అంతరంగాల్లో ప్రబోధం చేసినందువలన ఆ ఋషీశ్వరులు ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించగలిగారు. అందుకే వాళ్ళ జ్ఞానం సమగ్రమైనటువంటి జ్ఞానం, పూర్ణమైనటువంటి జ్ఞానం. అది మధ్యలో వచ్చినటువంటి తెలిసి తెలియని జ్ఞానం కాదు, పరిపూర్ణమైనటువంటిది ఆ బ్రహ్మజ్ఞానుల యొక్క జ్ఞానం. అలను అల ఎలాగ వెళ్ళి చేరుతుందో, సముద్రం దగ్గర కొంచెంసేపు మనం కూర్చున్నప్పుడు ఒక పెద్ద అల ముందు వస్తూ ఉంటుంది, దాని వెనక ఇంకొక అల కూడా వస్తూ ఉంటుంది. ఈ అల తీరాన్ని చేరగానే రెండో అల కూడా వచ్చి దాన్ని చేరుకుంటుంది. అలాగున పెద్ద తెల్లని మేఘంలాగా బ్రహ్మదేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. తెల్లని సుందరమైనటువంటి మేఘంలాగా ఉన్నాడు. ఆయన చాలా శాంతంగా ఉన్నాడు. పవిత్రమైనటువంటి దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్నాడు. ఆయన వదన కమలాన్ని చూడగానే చేతులెత్తి నమస్కరించాలన్నంతటి పవిత్ర భావన కలుగుతూ ఉన్నది. అలా అలను చేరినట్లుగా గురు వశిష్ఠ మహర్షి బ్రహ్మదేవుని, తనను సృష్టించినటువంటి తన కన్న తండ్రిని అల వెళ్ళి అలను చేరినట్లుగా తన కన్నతండ్రి సమీపానికి వచ్చి నిలచి నమస్కరించాడు. ఆ నమస్కారాన్ని చూసి ప్రీతుడైనటువంటి బ్రహ్మదేవుడు తెల్లని మేఘం ఏ విధంగా ఒక చిన్న తెల్లని మబ్బును తనలోనికి తీసుకొని లీనం చేసుకుంటుందో, ఆ విధంగా తాను ఆసీనుడై ఉన్నటువంటి ఆ తామర కమలంలో ఉన్నటువంటి ఒక రేకు మీద తనను కూడా ఆసీనుడయ్యే విధంగా చేసి దీవించారు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అలాగ ఆసీనుడైనటువంటి గురు వశిష్ఠుని చూసి తన కమండలంలో ఉన్నటువంటి కొంత జలాన్ని తీసుకున్నారు. చంద్రునిలో ఏ విధంగా మచ్చ ఉంటుందో, నిరంతరం బ్రహ్మానంద సుఖంలో మునిగి ఉన్నటువంటి నీ మనస్సులో ఇప్పుడు ఆ చంద్రునిలో మచ్చవలే దుఃఖాన్ని కలిగిస్తున్నాను అంటూ తన కొంత మంత్రజలాన్ని గురు వశిష్ఠుల మీద ప్రోక్షించారు. వెంటనే గురు వశిష్ఠుల మనస్సు దుఃఖాక్రాంతమైంది. ఆయన ఎందుకు దుఃఖిస్తున్నాడో తనకే తెలియదు. ఎప్పుడైనా మనస్సు బాగా విరిగిపోయినప్పుడు, మనస్సు అనేక రకాలైనటువంటి సమస్యలకు లోనైనప్పుడు మనుషులు దుఃఖించడం ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. అది చాలా సహజమైనటువంటిది. కానీ బ్రహ్మదేవుని సమీపించినటువంటి గురు వశిష్ఠులు ఎందుకు దుఃఖిస్తున్నారో కారణం ఆయనకే తెలియలేదు. వెక్కి వెక్కి దుఃఖిస్తూ ఉన్నారు, చాలాసేపు దుఃఖిస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడు ఆయనను జాలిగా చూసి, చూసావా, ఒక్క క్షణకాలం నీకు దుఃఖం కలిగితే ఆ దుఃఖాన్ని నువ్వు భరించలేక ఎంత వేదన చెందావో కదా. ఈ మానవ లోకంలో నిరంతరం దుఃఖాక్రాంతులైనటువంటి కోట్లాది మంది మానవులను ఒక్కసారి అవలోకించు, ఒక్కసారి వాళ్ళని చూడు. వాళ్ళు నిరంతరం పుట్టినప్పటి నుంచి ఏనాడు ఏ శాంతి ఏ సుఖం ఎరగకుండా, ఎవరి నుంచి ఒక చల్లని మాట కూడా ఎరగకుండా జీవిస్తూ దుఃఖంలోనే పుట్టి, దుఃఖంలోనే పెరిగి, దుఃఖంలోనే వారి జీవితాలను చాలిస్తూ ఉన్నారు.
ఎంత దుఃఖభూయిష్టంగా లోకం ఉన్నదో ఒక్కసారి చూడంటూ బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి గురు వశిష్ఠునికి మానవ లోకంలో మానవులు అనుభవిస్తున్నటువంటి క్లేశాలను తెలియజేశారు. వీటికి శాశ్వతమైనటువంటి తరుణోపాయం ఏమిటి? శాశ్వతమైనటువంటి తరుణోపాయం తత్వజ్ఞానం కలగాలి. బ్రహ్మజ్ఞాన దృష్టి కలిగినప్పుడు దుఃఖాలు, అన్ని రకాలైనటువంటి క్లేశాలు, త్రిగుణాలు, అరిషడ్వర్గాలు జీవితంలో నుంచి పారిపోతాయి. కైలాస పర్వతానికి వెళ్ళి ఆ కైలాస పర్వత సమీపంలో ఉన్నటువంటి మానస సరోవరంలో పవిత్ర స్నానం ఆచరించి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయంలో మనం కోపపడుతూ వాళ్ళ మీద విసుక్కుంటూ వీళ్ళని తిడుతూ ఇలాగా ఉన్నప్పుడు ఇంత పవిత్రమైనటువంటి కష్టమైన యాత్రను చేసి మానస సరోవరానికి వెళ్ళి తీర్థ స్నానం చేసి కైలాస పర్వతానికి పరిక్రమ కూడా సాగించి ఇంత కష్టమైనటువంటి పుణ్యయాత్రను పూర్తి చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనస్సులో కోపం తగ్గలేదు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దుఃఖము తగ్గలేదు, దుఃఖిస్తూ ఉన్నాము, ఇదంతా జరుగుతూ ఉంది ఈ మానవ లోకంలో. మరి సత్యలోకవాసుడైనటువంటి నిరంతరం బ్రహ్మానంద సుఖంలో ఉన్నటువంటి గురు వశిష్ఠులు బ్రహ్మదేవుడు క్షణకాలం సంకల్పించి అతని మీద మంత్రజలం చిలకరించి మానవ లోకంలో మనుషులు ఏ విధంగా మాయకు లోనై దుఃఖాలను అనుభవిస్తుంటారో అలాంటి అనుభూతిని ప్రసాదించారు. బ్రహ్మదేవుడు అలాంటి అనుభూతిని ప్రసాదించగానే గురు వశిష్ఠుల వారు చింతాక్రాంతుడైపోయారు. ఆయన తన ఆత్మస్వరూపాన్ని మరచిపోయి చాలా దీనుడయ్యాడు. యుక్తాయుక్త విచక్షణ నశించి బుద్ధి మందగించింది. సర్వస్వం పోగొట్టుకున్నటువంటి వ్యక్తి అష్టదరిద్రుడైనట్లుగా గురు వశిష్ఠుల వారు తెలియకుండానే మహాదుఖ భరితులయ్యారు. ఎంతటి దుస్థితి వచ్చింది ఈ సంసార దుఃఖ మనిషికి వలె బ్రహ్మానంద స్వరూపుడైనటువంటి ఒక బ్రహ్మర్షిని కూడా తన అదుపులోకి తీసుకున్నది ఈ సంసార దుఃఖం. అలాంటిది మాయాస్వరూపం. ఈ మహామాయా స్వరూపమైనటువంటి తల్లిని విడిచిపెట్టి ఈ జగత్తులోకి ఎక్కడికి వెళ్ళలేం. బ్రహ్మానంద రసప్రవాహమైనటువంటి ఆ జగదంబ యొక్క దివ్య అనుగ్రహం లభిస్తేనే కొండల వంటి కష్టాలు మానవ జీవితంలో నుంచి శాశ్వతంగా అంతమైపోతాయి. దుఃఖానికి శాశ్వతమైనటువంటి తరుణోపాయం లభిస్తుంది. ఆ తరుణోపాయమే ఆత్మజ్ఞానం, తత్వజ్ఞానం. దైవ ధ్యానం చేత భగవంతునికి శరణాగతిని పొందడం ద్వారా మానవ హృదయంలో ఈ పరమ పావనమైనటువంటి తత్వజ్ఞాన పరిమళాలు, సుగంధాలను వెదజల్లుతాయి. అంతరంగం పవిత్రీకరించబడుతుంది. అల్ప సాధనలు చేసినప్పటికీ అనంతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తాయి. అలాంటి శక్తి కలియుగంలో చేసేటువంటి కొద్దిపాటి సాధనలకే లభిస్తుంది. గురు వశిష్ఠులు ఇలాగనుకుంటారు, నిరంతరం బ్రహ్మానంద రసపానంలో ఉన్నటువంటి నేను కేవలం కొన్ని నిమిషాల పాటు ఈ సంసార దుఃఖం నా మీద ప్రయోగం కాగానే నేను చాలా దుఃఖితుడనై భరించరానటువంటి దుర్భరమైనటువంటి ఉద్విగ్నతకు, దుఃఖానికి, క్లేశానికి లోనయ్యాను. మరి నిరంతరము ఇలాంటి దుఃఖంలో ఉన్నటువంటి మానవుల మాట ఏమిటి? ఆయన అంతరంగంలో మార్పు వచ్చింది. మొదట భూలోకానికి ఈ యొక్క బ్రహ్మ మానస పుత్రులందరూ వెళ్ళి మానవ జాతికి శాంతిని, సమాధానాన్ని, నిర్వాణ సుఖాన్ని ప్రసాదించే జ్ఞానాన్ని, తత్వజ్ఞాన దృష్టిని ప్రబోధించమని బ్రహ్మదేవుడు అడిగినప్పుడు ఈ భూగోళానికి మనుషుల మధ్యకు వచ్చేందుకు ఏ ఋషులు సిద్ధపడలేదు. ఎప్పుడైతే గురు వశిష్ఠుల వారికి మాయా ప్రభావం వల్ల దుఃఖం కలిగిందో ఆ దుఃఖంలో అతడు తన సర్వస్వాన్ని కోల్పోయినట్లుగా మిక్కిలి దుఃఖిస్తూ వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించారు. ఈ దుఃఖ దైన్య స్థితిని దర్శించినటువంటి బ్రహ్మ గురు వశిష్ఠుల మనస్సులో ఒక అద్భుతమైనటువంటి జాగృతిని కలిగించారు. ఇలాంటి దుఃఖంలో ఉన్నటువంటి మానవులకు నిజమైనటువంటి శాశ్వత తరుణోపాయాన్ని నేను భూమండలానికి వెళ్ళి మానవులకు శాంతికి తరుణోపాయాన్ని ఖచ్చితంగా చెప్పాలనేటువంటి భావన గురు వశిష్ఠుల వారి హృదయంలో బ్రహ్మదేవుడు ప్రవేశపెట్టారు. ఈ పవిత్రమైనటువంటి పరోపకార భావన ఎప్పుడైతే హృదయంలో కలిగిందో శోకం, దుఃఖం నశించిపోయింది, మనస్సు శాంతమైంది.
అలాంటి శాంతిని జగన్మాత విశ్వంలో అందరికీ ప్రసాదించాలనే కదా మనం తల్లిని నిరంతరం కోరుకుంటూ ఉంటాం. ఎక్కడ ఉన్నది తల్లి? తల్లి నీకంటే బయట అన్యంగా లేదు, నీలోనే ఉన్నది, నీ ముందు ఉన్నది, సర్వత్రా ఉన్నది, నీవై ఉన్నది. తల్లి కానటువంటిదంటూ ఈ చరాచర సృష్టిలో ఏదీ లేదు. అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూప అన్నారు. సకల రూపాలన్నీ కూడా అమ్మ రూపాలే. అటువంటి అమ్మకు, జగదంబకు హృదయపూర్వకమైనటువంటి వందనం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.